తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని గండేపల్లి ఎన్టీ రాజాపురం ఉప్పలపాడు మల్లెపల్లి గ్రామాల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. గండేపల్లి ఎంపీడీఓ మండల వైద్యాధికారిని డాక్టర్ ఐ స్వామి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దానిలో భాగంగా మల్లెపల్లి జడ్పీ హైస్కూల్లో గ్రామ కార్యదర్శి పి శిరీష ఆధ్వర్యంలో కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి పి శిరీష మాట్లాడుతూ అపోహలు వద్దని అర్హత గల ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను వైద్య సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామంలో 400 వ్యాక్సినేషన్ చేయడానికి ప్రారంభించారు. ఇప్పటి వరకు 200 వ్యాక్సినేషన్ పూర్తయినాయి. ఇంకా 200 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. 45 సంవత్సరాలు పైబడిన వారికి, అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు మాత్రమే రోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వ్యాక్సినేషన్ గురించి కోరుతున్నాం. ఈరోజు జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం మల్లెపల్లి హైస్కూల్లో ఈ కార్యక్రమం చాలా సజావుగా సక్రమంగా జరుగుతుంది. ఇంతవరకు చాలామంది దీన్ని ఉపయోగించుకున్నారు, ఇంకా ఉపయోగించుకుంటున్నారు. చాలామందిలో అవేర్నెస్ వచ్చింది, వ్యాక్సిన్ వేసుకోవాలని ఒక అవేర్నెస్ వచ్చింది. దాన్ని బట్టి చాలా బాగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని. మరి మల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ, ఎక్కువ వయసు ఉన్న బలహీనంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని మల్లెపల్లి గ్రామంలో ఈ విధంగా పంచాయతీ వారు రిక్వెస్ట్ చేయడం బట్టి ఈ కార్యక్రమాన్ని మండల హెల్త్ డిపార్ట్మెంట్ వారు సహకరించి ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎండీ వారికి ధన్యవాదాలు, అలాగే ఎంఆర్ఓ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగుతూ ఉంది. ఇంకను రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి వేయించుకుంటారు. చాలా చక్కగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మా పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరుండి నిర్వహిస్తున్నారు. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఇంకా నాయకులు అందరూ కూడా ఒక సంఘీభావంతో ఈ కార్యక్రమంలో ఒక బాధ్యత శ్రద్ధ తీసుకుని ఈ విధంగా నడిపించడం జరుగుతుంది.